కొండపోచమ్మ మీద ఉన్న శ్రద్ధ పోతారం రిజర్వాయర్ మీద ఎందుకు లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొడిమ్యాల మండల కేంద్రంలోని పోతారం రిజర్వాయర్ను పంప్ హౌస్ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ శాసనమండలి సభ్యులు టి జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వచ్చి పంప్ హౌస్ ప్రారంభించి గొప్పలు చెప్పుకోవడం చాలా విడ్డూరమని ఎద్దేవా చేశారు. నిజంగా కొడిమ్యాల రైతులపైన ప్రేమ ఉంటే పోతారం మత్తడి ఎత్తు పెంచి పంప్ హౌస్ ద్వారా నీరు అందించాలి, అలాగే పోతారం రిజర్వాయర్ కింద ఉండే గ్రావిటీ కాలువలను పూర్తి చేయాలి. కానీ రైతుల శ్రమను తమ శ్రమగా గొప్పలు చెప్పుకుంటే కొడిమ్యాల సస్యశ్యామలం కాదు అని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి రెండు నెలల్లోగా పనులను పూర్తి చేయించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అంతేగాక గోదావరి పరివాహక ప్రాంతమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపైన సబతి ప్రేమ చూపుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలువేరి నారాయణ, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గోగూరి మహిపాల్ రెడ్డి, మాజీ కొడిమ్యాల సర్పంచ్ విడుగు ప్రభాకర్ రెడ్డి, నాయకులు గంగారం, గుగులోతు వినోద్, శోభన్, పూడూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేష్, డైరెక్టర్ భూషణ్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, వార్డు సభ్యులు సుధాకర్ ప్రసాద్, జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గాజుల శంకర్, మైనారిటీ సెల్ అధ్యక్షులు హుస్సేన్, నాయకులు ప్రవీణ్ కుమార్, భూమేష్, చిరంజీవి, యూత్ కాంగ్రెస్ నాయకులు గణేష్, నాగార్జున, మహేష్, రవి తదితరులు పాల్గొన్నారు. మత్తడి వియర్ గట్ట అధికారికంగా నిర్మాణం చేయగలిగి ఉండున్నట్టయితే ఈ పరిస్థితి నిరయేటి కాదు కదా. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏదైతే ఉందో, వీళ్ళ పోతారం చెరువు రిజర్వాయర్ తో ఏదైతే లభ్యం నగురుతుందో చెప్పి భావించేటటువంటి ఒక ప్రాంత రైతాంగం యొక్క ఆందోళన మన కళ్ళ కట్టించడం కనబడుతుంది. ఇటు ఎగువ ప్రాంతం రైతాంగమే కానీ దిగువ ప్రాంతం రైతాంగమే కానీ శ్యామల చెరువుతో పాటుగా కింద గోవిందాల మేడిపల్లి ప్రాంతాన్ని కూడా నీరు పొందే అవకాశం లభిస్తుందని చెప్పి భావించడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారిని మీరు ప్రారంభత్వం చేసిన సంతోషం, ఇట్స్ యువర్ ప్రివిలేజ్, శాతం సభ్యుడిగా మీ ప్రివిలేజ్ ప్రారంభించడం. కేవలం స్థానికంగా ఈ ప్రాంత రైతాంగాన్ని పనులు అప్పగించినాక అనేది ఉందో వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పండి. ఒక 10 కోట్లు ఇవ్వాలండి, 10 కోట్లు ఇవ్వండి. ఎగువ ప్రాంతాన్ని నీటిని తరలించడమే కానీ దిగువ ప్రాంతాన్ని ప్రవాహం ద్వారా నీరు అందింపజేసే కార్యక్రమాన్ని మనం దసరా విజయదశమి నాటికి ఆరంభం చేసుకునే అవకాశం ఉంటుంది, అది చేయండి అని చెప్పండి. కోరిక మేరకు పోతారం రిజర్వాయర్ను అదేవిధంగా పంప్ హౌస్ను సందర్శించడానికి పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించిన సందర్భంగా గతంలో ఇది శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేస్తున్న సమయంలో రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ పల్లెబాటకు కార్యక్రమంలో ఇది మెట్ట ప్రాంతం సాగునీటికి తాగునీటికి ఇబ్బంది అవుతుందని చాలి ఇది మీతోటి అయితే సార్ అని చెప్పి ఇక్కడ రైతులందరితోటి రైతులందరూ జీవన్ రెడ్డి గారికి విన్నవిస్తే వారు ఖచ్చితంగా నేను వచ్చి చూస్తా అసలు ఏముంది సమస్య అని చెప్పి ఇవాళ రావడం చూడడం జరిగింది. ఖచ్చితంగా ఈ పని పూర్తయ్యేటట్లు ఇక్కడి రైతాంగం పక్షాన ఇక్కడి రైతుల పక్షాన నేను పెద్దలు జీవన్ రెడ్డి గారికి విన్నవిస్తున్నా. ఖచ్చితంగా ఎలాంటి పోరాటానికైనా సిద్ధం ఇక్కడ నీళ్లు రావడానికి కోసం. గతంలో కూడా అందరూ అఖిలపక్షం కలిసి ఇక్కడ పాదయాత్ర చేస్తాం, ఈ యొక్క సమస్యను మొత్తం రాష్ట్ర స్థాయికి దృష్టికి తీసుకెళ్దాం. మళ్ళొక్కసారి కూడా ఎలాంటి పోరాటానికైనా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని మాట్లాడవలసింది.